అందరికి నమస్కారం. నేను మీ హతీరం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో పర్టికులర్గా చేయడానికి కారణం ఏంటంటే, ఈ మెడికల్ మందుల తయారీ కంపెనీలు, ఈ అలోపతి అంటే ఎంబీబీఎస్ ఎండీలు చేస్తున్న ఈ డాక్టర్స్, ఎవరైతే ఇంగ్లీష్ వైద్యం సంబంధించి ఉన్నారో ఆ డాక్టర్స్, వాళ్ళ కోసమండి ఈ వీడియో. సి, ముందుగా నేను మందుల కంపెనీలకు చెప్తున్నానండి. మందుల కంపెనీ వాళ్ళు, మీరు ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా ఆయుర్వేదం మెడిసిందే. ఎందుకంటే ఈ కెమికల్స్ వాడుతూ మీరు తయారు చేసే మందులు, ఇంగ్లీష్ మందులు ఏవైతే ఉన్నాయో, ఇవి సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక రోగం తగ్గడం కోసం మందు వాడుతుంటే దానివల్ల ఇంకో రోగం వస్తుంది. ఆయుర్వేదంలో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు కూడా ఆయుర్వేదం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి టైంలో మనం, అంటే మీరు ఫార్మాస్యూటికల్ కంపెనీస్, మందులు తయారు చేసే కంపెనీలు, మీరు ఒకసారి ఆయుర్వేదం మెడిసిన్స్ మీద కూడా దృష్టి పెట్టండి. ఆయుర్వేదంతో మందులు తయారు చేయడం మీద దృష్టి పెట్టండి. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే, ఎవడోకి ఏదో కనిపెట్టేసిన తర్వాత ఆడ దగ్గరికి వెళ్ళి, బాబు మేము తయారు చేసుకుంటాం, ఈ ఫార్ములేట మాకు చెప్పని ఆడ కాళ్ళు బట్టి బతిమడుకొని అడుక్కుని తెచ్చుకోవడం తప్ప, మనం సొంతంగా తయారు చేయడం మీద, కొత్త విషయాలు కనుగొనడం మీద మనం దృష్టి పెట్టడం లేదు. సో ఆయుర్వేదం మెడిసిన్స్ చాలా గ్రేట్ అండి. ఇప్పుడు భవిష్యత్తు అంతా ఆయుర్వేదం మెడిసిందే. మీకు తెలియని విషయం కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు ఆయుర్వేదం మెడిసిన్ మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి. సో మీరు కూడా ఆయుర్వేదం మెడిసిన్ మీద దృష్టి పెట్టండి. మోదీ గారు, మీరు కేవలం డబ్బులు అనే యాంగిల్లో చూస్తున్నారు. సి, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కొత్తగా ఒక మందు కనిపెట్టారంటే దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మోదీ గారు ఆయుర్వేదం డాక్టర్స్కి ఇప్పటివరకు ఆపరేషన్స్ చేసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్స్కి 65 రకాల ఆపరేషన్స్ చేసే అవకాశం కల్పిస్తుంటే, మీ ఎంబీబీఎస్ డాక్టర్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఏదైనా ఇంగ్లీష్ మందులు తయారు చేస్తున్న వాళ్ళు అడ్డుపడి నానా బీభత్సం చేసేసి, ఈ ప్రతిపక్షాలకు డబ్బులు ఇచ్చి నానా గొడవ చేసేసి ఆ నిర్ణయాన్ని ఆపించేశారు. ఏం పోతుంది? భవిష్యత్ అంతా ఆయుర్వేదం ఉంది. సో మీరు వీలైతే మీరు కూడా ఎంబీబీఎస్తో పాటు ఆయుర్వేదం మెడిసిన్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టి నేర్చుకోండి. తప్పేముంది అందులో? మీకు ముందు ముందు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మోదీ గారి ఆలోచన ముందు ముందు, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మందులు ఎలా వస్తున్నాయి మార్కెట్లోకి, ఎందుకు ప్రజల నమ్మకంతో కొనుక్కుంటున్నారంటే, ఎన్నో పరీక్షలు చేసి, 3 రకాల పరీక్షలు చేసి, అంటే పరీక్షలు ఎలా ఉంటాయి ఏంటి అనేది, కోవిడ్ వచ్చినప్పుడు దాని మందులు టీకాలు అవి కనిపెట్టినప్పుడు దీని గురించి ఎక్కువ చర్చ జరిగింది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. సో ఎన్నో రకాల టెస్టులు ఎంతోమంది మీద చేసి ఆ డాక్యుమెంట్ని ప్రభుత్వానికి అందించి అప్పుడు అనుమతులు తీసుకుని తయారు చేసి ప్రజలకు అందిస్తున్నారు. సో ముందు ముందు ఆయుర్వేదం మెడిసిన్ కూడా అలాగే రాబోతుంది. మోదీ గారు త్వరలోనే ఈ విధమైన ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టుగా మాకు తెలిసింది. సో ఆయుర్వేదం మందు కూడా ఈసారి ఒక బ్రాండ్ కల్పిస్తారు. ఆయుర్వేదం మందుకు కూడా ఒక ఆయుర్వేదం మందు తయారు చేస్తారంటే, ఏదైనా ఒక జబ్బుకు ఆయుర్వేదం మందు తయారు చేస్తే ఆ మందుని ఎంతోమంది మీద పరీక్షించి, ఎన్నో రకాల పరీక్షలు చేసి, 3-4 దశల్లో పరీక్షలు చేసి, ఆ పరీక్షల యొక్క రిజల్ట్, ఫలితాలను ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ ఫలితాలను యొక్క ఫలితాల నివేదికను ఇవ్వాలి. వాళ్ళన్నీ చూసి ఓకే చేసి దాన్ని గుర్తింపు ఇస్తారు. ఎప్పుడైతే గుర్తింపు ఇచ్చారో దానికి ఒక బ్రాండ్ నేమ్ కలుగుతుంది, ఒక కంపెనీకి ఉండే నేమ్ వస్తుంది. ఆ పేరు పెట్టి అప్పుడు వాళ్ళు, ఇదిగో భారత ప్రభుత్వం తయారు అనుమతి పొందిన మందు, ఆయుర్వేదం మందు, ఈ మందుతో ఎంతమందికి మేము పరీక్షలు నిర్వహించాం, ఎంతమందికి తగ్గింది అని వాళ్ళు డైరెక్ట్గా టీవీలో యాడ్స్ వేసుకుని మరీ అమ్ముతారు. అప్పుడు ప్రజలు ఎగబడుకుంటారు. కాబట్టి మీరందరూ ఈ ఇంగ్లీష్ వైద్యం చేస్తున్న డాక్టర్లు కానివ్వండి, ఎంబీబీఎస్లు కానివ్వండి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, మీరు కూడా
ప్రపంచం అంతా మేల్కొన్న తర్వాత మనం ఇల్లాలని బ్రతిమాలడం కాదు, మనమే సొంతంగా తయారు చేసుకుని. ఇందులో నా స్వార్థం ఉంది, ఎందుకంటే ఏ మందైనా మన దేశంలో తయారైందంటే మొట్టమొదటిసారిగా ఇది భారతీయులు భారతదేశంలో కనిపెట్టిన మందు అని ప్రపంచ దేశాల్లో ఒక నేమ్ వస్తుంది. అది మేము విదేశాలకు వెళ్ళినప్పుడు మాకు కూడా అది ఒక గుర్తింపు కింద ఉంటుంది. మీరు ఇండియానా? ఆహా, మీ ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు అబ్రాడ్ వెళ్తే మన ఇండియన్స్ గురించి చాలా గొప్పగా చెప్తారు, మీ ఇండియన్స్ చాలా తెలివైన వాళ్ళు, అన్నింటిలోనూ చాలా ముందుంటారు అని. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, చదువు తెలివితేటలకు సంబంధించి మనల్ని ఎక్కువ పొగుడుతూ ఉంటారు. మాకు చాలా గర్వంగా ఉంటుంది అది. సో ఇలా మీరే ముందుగా ఇలాంటి ఆయుర్వేదం మందుని కనిపెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్తే ప్రపంచ దేశాలు మనకు ఎంతో విలువనిస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలకు మనం కోవిడ్కి సంబంధించిన టీకాను పంపాం, వాళ్ళందరూ ఇప్పుడు వెళ్తుంటే వాళ్ళ ఒక కృతజ్ఞతాభావంతో మనం వెళ్తుంటాం, ఇండియన్స్ మన మాకు ఈ వ్యాక్సిన్ వచ్చింది, మీ దేశం ఇచ్చింది, మాకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే, ఇచ్చింది నేను కాదు, నేనేమి ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, కానీ మన దేశం ఇచ్చింది. సో ఏ ఇండియన్ అయినా వెళ్తుంటే మనకు థ్యాంక్స్ చెప్తుంటే మనకు ఒక సంతోషం. సో అలాంటి సంతోషం మాకు కావాలని ఒక స్వార్థం కూడా ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, ఆయుర్వేదం మెడిసిన్స్ మీద దృష్టి పెట్టండి. ఆయుర్వేదం మెడిసిన్ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేదం మెడిసిన్ని ముందుకు తీసుకురాబోతుంది, దాన్ని మీరు అడ్డు చెప్పొద్దు. ప్రపంచంలో ఇంకోడ ఎవడైనా ఈ ఆయుర్వేదం మెడిసిన్ తయారు చేసేసాక మీరు వెళ్ళాను కాలు పట్టు బ్రతిమాలడం కన్నా మీరే ఆయుర్వేదం మెడిసిన్ తయారు చేసి మార్కెట్లో తీసుకురండి. అప్పుడు ప్రపంచ దేశాలు వచ్చి మీ కాలు పట్టుకుని బ్రతిమాలి, మీరు అడిగిన రేటుకి, మీరు ఎంత రేటు చెప్తే అంత రేటు పెట్టి ఇచ్చి వాళ్ళు ఆ మందు నాలుగు దేశం తయారు చేసి అమ్ముకుంటారు, దాని మీద మీకు ఆదాయం వస్తుంది, మీకు కావాల్సిన డబ్బే కదా, డబ్బు కూడా వస్తుంది. కాబట్టి దీని మీద కూడా ఒకసారి ఆలోచించండి, భవిష్యత్తు అంతా ఆయుర్వేదందే. ప్రజలు కూడా ఈ విషయంలో ఆయుర్వేదం మెడిసిన్ అందుబాటులోకి వచ్చిందంటే వైద్యం ఖర్చు 100 రూపాయలు ఖర్చు అయ్యే వైద్యం మీకు ఒక 10-15-20 రూపాయల్లో అయిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో దయచేసి ప్రభుత్వానికి అండగా నిలబడండి. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అండగా నిలబడండి. అండగా నిలబడితే మీకు వైద్యం యొక్క ఖర్చు తగ్గుతుంది, భారీగా తగ్గిపోతుంది, మీకు రోగం కూడా తగ్గుతుంది. సో ఈ విషయం గురించి అందరూ ఒకసారి ఆలోచిస్తారండి, చర్చ జరగాలండి. మెయిన్ ప్రజల్లో చర్చ జరగాలి. నేను ఏ వీడియో చూసినా ఇది పలానా పార్టీ కూడా అన్న యాంగిల్లో చూస్తారు, ఓకే పలానా పార్టీ యాంగిల్ అని చూస్తే చూసుకోండి కానీ, బట్ నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఒకసారి ఆలోచించి ఒకసారి చర్చ అనేది జరగాలి. జరిగితే ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలకు మంచి జరుగుతుందండి. ఎందుకంటే మీరైనా నేనైనా ప్రతి ఒక్కరం ప్రజల్లో ఒకరమే. ఆయుర్వేదం మెడిసిన్ వచ్చిందంటే మనకి కూడా ఖర్చు తగ్గుతుంది కదా. కాబట్టి దీని గురించి ఒకసారి అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్.